हाय फ्रेंड्स अंदर एला वेलकम बैक टू अवर चैनल वसंत विहारी चला रोजल व्लाग् चेयट ले ट्रिप्स प्ला त्वर इंका वन बै वन वस्तू उ वीडियोस वीडियो द्वारा मे मुझे वदा एंटे चाल मंदूर रेडे बाग इंट्रस्ट उ रेटे फुड इंकोटे ब्यूटी एज तो संबंध लेकिन चाल मंद ब्यूटी अंत चाल चाल इष्ट मरी अट्ला ब्यूटी चला स्टैली चला चक्कर अंदर चूप चूप्चे वाले मैं विशाखपट में गोपालपट गोपालपट में जम्मीस ब्यूटी पार्लर अने पार्लर वाल दि बेस्ट फ्रेंड्स अला ब्यूटी पार्लर वाला की वालक एक्सपीरियंस अदे विधा వాళ్ళు అక్కడ స్టైల్ ఏమైనా మన హెయిర్ స్టైల్స్ కానీ ఏమైనా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వ్లాగ్లో కూడా చూపిస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా చలో గోపాలపట్నం. ప్రజెంట్ ఎన్ఈడిలో ఉన్నాం. ఎన్ఈడి నుంచి రైడ్ తీసుకుంటే మ్యామ్ వాళ్ళ బ్యూటీ పార్లర్ వచ్చేస్తుంది. నేను నా తురుక్ మ్యాక్తో నా హాస్ తురుక్ మ్యాక్తో మీద వచ్చాను. యాక్చువల్లీ R15 మీద కూడా చాలామంది ఒక వ్లాగ్ చేయమన్నారు. R15 బైక్ తీసుకుంటే చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇది లాంగ్ రైడ్ చేయలేమని. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటి అంటే R15 గురించి ఒక ఫ్యాక్ట్, ఎప్పుడైనా రైడ్ని మనం ఎంజాయ్ చేస్తూ చేయగలిగితే మాత్రం దీని మీద రైడ్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. నెక్స్ట్ రిస్క్లో అయితే కొంచెం ప్రాబ్లం నొప్పి వస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనం ఏం చేయాలంటే అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆగుతూ మనం వెళ్ళగలిగితే లాంగ్ రైడ్స్కి అయితే చాలా కంఫర్ట్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్డు, ఇట్లా అరకు రైట్ వెళ్ళిపోతే 105 అరకు కూడా మనం వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా బ్రిడ్జ్ కూడా ఇక్కడ వేశారు ఇక్కడ ఎన్ఏడిలో. ఇప్పుడైతే ఇంకా ట్రాఫిక్ కష్టాలు ఇంకా ఏముండవు. ఓకే, ఇక్కడ నుంచి మనం రైట్ ఒక 2 km తీసుకుంటే ఇంకా మనకి లెఫ్ట్లోనే మ్యామ్ జమ్మిస్ బ్యూటీ పార్లర్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, చలో వెళ్ళిపోదాం. ఎన్ఈడి నుంచి మనం ఎన్ఈడి ఫ్రంట్లో మనకి ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది కదా, అరకు 105. అదేవిధంగా విజయవాడ వెళ్ళాలనుకునే వాళ్ళు 346 కిలోమీటర్స్ స్ట్రైట్. ఇక్కడ సన్సెట్ కూడా స్పెక్టాక్యులర్గా ఉంది, చాలా చాలా నచ్చింది నాకైతే సన్సెట్, చాలా చాలా బాగుంది. ఈ బ్యూటీ పార్లర్ గురించి పెట్టిన అతి తక్కువ టైంలోనే చాలా గ్రోత్ అయింది. ఈ గ్రోతింగ్ గల కారణాలు ఏంటి, అసలు మేడం గారికి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అవుట్ ఆఫ్ ఇంకా ఎక్కడైనా వర్క్ చేశారు, ఈ విషయాలన్నీ కూడా మేడం గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ మేడం గారు. హవ్ ఆర్ యూ? ఓకే, ఇప్పుడు మీ మాటల్లోనే మా వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి, దీనికోసం మా బ్యూటీ పార్లర్ కోసం అసలు మీ సీక్రెట్ ఏంటి, పెట్టిన ఇంత తక్కువ టైంలోనే అసలు మీరు ఇంత గ్రోత్ అవ్వడానికి గల కారణం ఏంటి? నెక్స్ట్ అదేవిధంగా మీరు ఆఫీస్ ఇక్కడ మన పార్లర్ అడ్రస్ కూడా మా వ్యూవర్స్కి మీరు చెప్పినట్లయితే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ప్లీజ్ స్పీక్ టు. ఐఎమ్ రన్నింగ్ నా పార్లర్, నేను నా సన్నే రన్ చేసిన జెమీస్ ప్రొఫెషనల్. యాక్చువల్లీ యూనిసెక్షువల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నది,
చాలా కంఫర్టబుల్, అన్ని క్లయింట్స్కి చాలా కంఫర్టబుల్. దట్స్ మెయిన్ థింగ్. ప్రోటోకాల్స్ మనం ఎప్పుడూ కరెక్ట్గా వాడతాం, అదే మెయిన్ థింగ్. ఓకే. తర్వాత నాకంటే 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లైన్. నేను యాక్చువల్లీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్ అండ్ స్కిన్ కూడా నేను చేశాను అన్నమాట. అంతకుముందు మీరు ఎక్కడ చేశారు మేడం వర్కింగ్? 10 ఇయర్స్ నేను దుబాయ్ చేశాను. ఓకే. ఐ ఫినిష్ మై కోర్స్ చెన్నైలో మైథిలీస్ ఫినిష్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఉన్న హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, ఇక్కడ ఇలాంటివి ఇంకా ఎన్ని టైప్ ఆఫ్స్ వేరే ఇక్కడ ఉంది మనకి హెయిర్ కోసం, స్కిన్ కోసం? స్కిన్ కోసం అంటే కూడా అన్ని ట్రీట్మెంట్సే చేస్తున్నాను. యాక్చువల్లీ మనం కాస్మెటిక్ యాక్చువల్లీ ఇది ఫుల్ హెయిర్కే ఎక్కువ చేస్తున్నాం, యూనిసెక్షన్స్ అది ఉన్నాం. జెంట్స్కి లేడీస్కి ఏదో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, దెన్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, అదన్నీ చాలా చాలా క్లయింట్స్ మన దగ్గర చేసుకొని చాలా సాటిస్ఫైడ్ అయ్యారు. ఒక్క పర్సన్ నుంచి 10 మెంబర్స్ ది హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ అస్ యాక్చువల్లీ. అలా ఫిబ్రవరి 5th వల్ల ది ఇంట్రడ్యూస్డ్ ది సలూన్. యాక్చువల్లీ ఈ సలూన్ ఇక్కడ లాంచ్ చేసాం గోపాలపట్నంలో, సిఎంఆర్ దగ్గర ఉంది యాక్చువల్లీ ఈ పార్లర్. విత్ మై సన్, విత్ మై సన్స్ సపోర్ట్ వల్ల ఐఎమ్ డూయింగ్ దిస్ ఆల్ యాక్చువల్లీ మెయిన్ థింగ్. ఇంకా నేను నా సన్ హీ ఫినిష్ హిస్ కోర్స్ ఇన్ జావేద్ హబీబ్ యాక్చువల్లీ. జావేద్ హబీబ్ ఫినిష్ చేసి జావేద్ హబీబ్ వర్క్ చేశాడు. అండ్ టోనియన్ గారి చెన్నైలో చేసాం, ఇద్దరమే కలిసి చేసాం, అన్ని ప్లేస్లో ఇద్దరు కలిసి చేసాం. దట్స్ అ మెయిన్ థింగ్ ఐ హావ్ టు సే. ఫ్రమ్ హిస్ క్యారియర్ ఐ స్టార్టెడ్ విత్ హిమ్. ఐ ఆల్సో యూస్ టు వర్క్ విత్ హిమ్. దెన్ లేటర్ ఆన్ ఐ హ్యాడ్ లాంచ్ దిస్ పార్లర్ ఫర్ హిస్ సేక్ యాక్చువల్లీ. ఇట్ వాస్ ఏ లేడీస్ పార్లర్ బిఫోర్. జెమ్మీస్ పార్లర్ వాస్ ఏ లేడీస్ పార్లర్. ఆఫ్టర్ మై సన్ కేమ్ టు దిస్ లైన్ ఐ హ్యాడ్ మేడ్ ఇట్ యాస్ ఏ యూనిసెక్స్ సలూన్. పెట్టిన తక్కువ టైంలోనే మేడం గారు అయితే మాత్రం ఇక్కడ పార్లర్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. దానికి ఇంకొక కారణం కూడా ఉన్నారు, వారు ఎవరో కాదు వాళ్ళ సన్ వచ్చేసి ప్రెజెంట్ వర్క్లో ఉన్నారు. ఓకే, వర్క్ అయిపోయిన తర్వాత వారితో కూడా మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, నుంచి ఏవైనా సరే వన్ ఆఫ్ ది బెస్ట్ పార్లర్ అని చెప్పొచ్చు మా జమ్మీస్ పార్లర్. వన్ ఆఫ్ ది బెస్ట్ పార్లర్. నెక్స్ట్ ఇక్కడ క్లయింట్స్ కూడా చాలామంది కూడా సాటిస్ఫైడ్, ఇక్కడ వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ హెయిర్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ యూజ్ చేసి నెక్స్ట్ అదేవిధంగా వారితో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ వారు వర్క్లో ఉన్నారు, విలసన్ జాన్, అవి వర్క్ అయిపోయినాక మాట్లాడదాం. ఓకే. ఓకే, ఇప్పుడు మేడం వీరు మేడం గారు చేసిన హెయిర్ స్టైల్స్, నెక్స్ట్ అదేవిధంగా డెమోస్, అదేవిధంగా ప్రోమోస్ ఇప్పుడు మనం చూద్దాం కొన్ని వీడియోస్లో. ఓకే. I'm conquering the spirit.
beat. Tell me your favorite song, I'll put it on repeat. I could wait for you forever. ఫ్రీ అయిపోయాడు ఇప్పుడు అతి తక్కువ టైం అతి చిన్న ఏజ్ జాన్ తన ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటారు చాలామందికి చాలా స్టైలిష్గా కూడా మార్చాడు చాలామందిని కూడా తన హెయిర్ స్టైల్స్తో తన మ్యాజిక్తో మరి తనలో ఏ మ్యాజిక్ ఉందో తన ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు మనం తను అడిగి తెలుసుకుందాం హాయ్ జాన్ హౌ ఆర్ యూ హాయ్ ఐ యామ్ గుడ్ ఓకే ఓకే మా వ్యూవర్స్కి నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకో ఒకసారి యాక్చువల్లీ నేను ఒక 6 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ఇది నాకు చాలా ఇష్టం ఎవరైనా లైక్ హెయిర్ స్టైల్ ఏదైనా అడిగితే విత్ ప్యాషన్ ఓకే మంచి టైం తీసుకుని చేస్తాను ఓకే సో 6 ఇయర్స్ నుంచి ఏంటంటే నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చాను ఓకే అప్పుడు విత్ మై మదర్ ఓన్లీ ఐ లెర్న్డ్ ఇట్ మదర్తో నేర్చుకున్నాను సో దాని తర్వాత ఏంటంటే నేను అకాడమీలో జాయిన్ అయ్యాను ఎక్కడ హైదరాబాద్లో ఉన్న అకాడమీ జావేద్ అకాడమీలో జాయిన్ అయ్యాను జావేద్ వన్ ఆఫ్ ద మోస్ట్ నంబర్ వన్ బ్రాండ్ జావేద్ హబీబ్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది ఓకే సో దానిలో అకాడమీలో ట్రైన్ అయ్యాను ఒక 6-7 మంత్స్ ట్రైన్ అయ్యాను ఓకే దాని తర్వాత నేను చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను అక్కడ మంచి ర్యాంక్ వచ్చిన వల్ల వెంటనే నాకు సీనియర్లో ఇది మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇది ఏ స్టేజ్లో మీరు మొదలుపెట్టారు ఏ ఇయర్ అప్పుడు మొదలు పెట్టారు ఇయర్ అంటే 2016లో స్టార్ట్ చేశాను ఓకే అంటే ఇప్పుడు దాదాపుగా 4 ఇయర్స్ నుంచి మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఎస్ 2016లో నేను అకాడమీలో జాయిన్ అయ్యాను అకాడమీలో జాయిన్ అయ్యాను సో దాని బిఫోర్ 2 ఇయర్స్ నేను మమ్మీతో క్లయింట్ చూస్తూ అలాగా చేశాను ఓకే అంటే టోటల్ మీ ఫీల్డ్ మొత్తం ఇంకా 5-6 ఇయర్స్ సూపర్ తిను చాలా తక్కువ టైంలో చాలా పేషెన్స్ ఇటాలియన్ బ్రాండ్ ఓకే అంటే జర్మన్ నుంచి తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి చాలా కష్టపడి ఇక్కడైతే వైజాగ్ లో చాలా ఈజీగా దొరకదు ఓకే సో ఆ ప్రోడక్ట్స్ కూడా లైక్ మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం ఎస్ అదే ఈ బ్లూ కలర్ గ్రే కలర్ సిల్వర్ అన్ని లైక్ చేస్తారు కదా చాలా బాగుంది ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు ప్రోడక్ట్ లో కూడా ఓకే ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు వసంత్ విహారీ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నెక్స్ట్ మీకు ట్రావెల్ వ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయి ఎందుకంటే నేను ట్రావెల్ వెళ్ళట్లేదు కాబట్టి వ్లాగ్స్ అనేవి చేయడం లేదు ట్రావెల్ వెళ్ళాంటనే ఇంకా మన ఛానల్లో కంటిన్యూగా వ్లాగ్స్ వస్తాయి ఏం పరేషాన్ అవ్వకండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఓకే సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ బై బై